హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎఫ్ఐఆర్ సంగతి అంటలేదు రాజు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 10 రోజులు పెళ్ళైన 10 రోజులకి ఆ అమ్మాయికి ఒక గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే అంశం నీకు తెలిసినప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ప్రశ్నించినప్పుడు ఇంక వదిలేశాను అని అందా, ఇంకా మనసులోనే ఉన్నాడు అని అందా? లేదు, వదిలేశాను వదిలేశాను అని అన్నాడు. కానీ వాస్తవానికి వదలలేదు, తర్వాత కంటిన్యూ అయిపోయిందని నన్ను అన్నావు. సో నిన్ను శారీరకంగా దూరం పెట్టడానికి కారణం ఏంటి? నువ్వు తాగొచ్చి అనుమానం పడతావంట, తాగొచ్చి అనుమానం పట్టడం వల్ల లేదంటే రాజు తన మనసులో ఉండటం వల్ల? సార్, మా ఊరు వచ్చి ఎంక్వైరీ చేయండి, ఇప్పటి వరకు నాకు మందు ఎలా ఉంటుందో తెలియదు. మందు లేదు కాదు నానా, 5 ఇయర్స్ ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఇంట్లో వాళ్ళకి మీటింగ్ పెట్టాలనిపించలేదా నీకు? నువ్వు మగాడు కాదు అనేస్తారు కదా కొన్ని రోజులకి. ఇంట్లో చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం. మీ అమ్మాయి దగ్గరికి రానివ్వట్లేదండి అని మీటింగ్ పెట్టాలి 6 మంత్స్ కన్నా, లేకపోతే అది ఎట్లా ఎంత దూరం వెళ్తుందో తెలుసా? మారుతుందేమో అని ట్రై చేసి. అయ్యో, 6 మంత్స్, 8 మంత్స్, 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్, ఓ లిమిట్ ఉండాలిగా. 5 ఇయర్స్ అంటే ఆ అమ్మాయి పరుగు పోద్దని భయపడ్డావా, నీకు మగతనం లేదని పబ్లిక్ అంటదని భయపడ్డావా? ఈ రెండు కాదు కానీ సార్, అమ్మాయి అంటే ఇష్టం ఎప్పుడో సార్ మారుద్ది. అంతే, ఒక నమ్మకం. నువ్వు లేనప్పుడు పదే పదే పక్కింటి అబ్బాయి ఇంట్లోకి వచ్చి వెళ్తున్నట్టు ఎవరు చెప్పారు? ఎంతమంది చెప్పారు? ఒక్కలే చెప్పారా, చాలా మంది చెప్పారా? ఈ అమ్మాయికి ఫ్రెండ్ ఉంది కదా మా ఇంటి పక్కన, ఒక అమ్మాయి ఇందాక చెప్పింది కదా, ఆ అమ్మాయి చెప్పింది. ఓ రోజు కల్లారా చూపించింది, నువ్వు ఇంత అమ్మాయి కూడా వింటరా, దాన్ని ఎట్లా నమ్ముతున్నావు? ఇప్పటికి మీ ఆవిడంటే ఇష్టమా నీకు? ఇష్టం. అక్రమ సంబంధం ఉందని తెలుసు కూడా? తెలిసి కూడా ఇష్టమే మేడం. నాకు అతను వద్దు మ్యామ్. నువ్వు కరెక్టేలేమ్మా, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు. కానీ నువ్వు ఎప్పుడు దొరకపట్టలేదా? అమ్మాయి చూపెడితే కనుక వెంటనే ఇంటికి తిరిగి రాలేదా? ఇప్పుడు అమ్మాయి చూపెట్టింది దూరం నుంచి, అదిగో మీ ఆయన మీ ఇంట్లోకి వెళ్తున్నాడు, వాడు వెళ్తున్నాడు అని చూపెట్టింది, నువ్వు వెంటనే తిరిగి వచ్చి దొరకపట్టలేదు వాళ్ళిద్దరిని? చూసాను సార్, కానీ బయట చెప్తే పరువు పోతుంది అన్న. పరువు తగలయ్య, నువ్వు బుద్ధుడువా సిద్ధాంతుడువా? రాణి రాజ్యం వదిలేసి వెళ్ళిపోద్ది. మీ అమ్మ నాన్న ఉన్నారా ఇంట్లో? మీతో పాటే ఉంటారా వేరే ఉంటారు? వేరే ఉంటారు. సరే, ఈ పక్కన ఉన్నటువంటి ఈ అమ్మాయి కా, బహుశా ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పడదు కాబట్టి ఆమె ఏమైనా కదలుతుందో అని అనుకుందాం. ఇంకా ఎవరన్నా చెప్పారా? చూశాడు ఆ అమ్మాయి అంటుంది కదా మేడం, పెరుగు తీసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయికి త్వరలో పెళ్లి కాబోతుంది. ఇప్పుడు ఏమనుకుంటుంది అంటే, నేను మిమ్మల్ని వదిలేసి డైవర్స్ ఇచ్చేసి ఆమె పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటుంది. అతను ఆల్రెడీ ఇవిడితో నడిపించాల్సి నడిపిస్తూ వేరే పెళ్లికి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. పెళ్లి ఫిక్స్ అయింది మేడం. అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయిందంట తెలుసా? నీతోనేనా ఇంటి కొంప తీసే? కాదు కాదు, ఫిక్స్ అవ్వలేదా? ఏమో మ్యామ్, ఏంటమ్మా నీ సిగ్గేంటి, నీ ముసిముసి నవ్వులేంటి? కాబట్టి నువ్వు ఇప్పుడు తెలుసుకో, ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది మేడం. ఇప్పుడు వీళ్ళిద్దరు నాతో డైవర్స్ తీసుకుని ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోదాం అనుకుంటుంది. అతను ఏం చేస్తా అంటే ఈ అమ్మాయిని ఏ రెడ్ల ఎట్ల ఏరియాలోనే అమ్మేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని చెట్టే కదా. అమ్మాయి కర్మలే, కానీ ఇది కన్ఫర్మ్డా? అందరికి నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇది కన్ఫర్మ్డ్? అతను పెళ్లి కుదిరింది, అక్కడ నుంచి జంప్ అని అతను, ఇక్కడ నుంచి జంప్ అని అమ్మాయి అనేది కన్ఫర్మ్. ఇది ఎవరు చెప్పారు? వీళ్ళిద్దరికి పడతాదా? వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారా? ఈ అమ్మాయి ఆ ఫ్రెండ్, వాళ్ళిద్దరు క్లోజే, కానీ ఆ అమ్మాయి నీకు చెప్తుందని ఈ అమ్మాయికి తెలియదు. లాస్ట్ గా ఎప్పుడు వచ్చాడమ్మా పెరుగు కోసం? 1 నెల కిందట. అమ్మా, వాస్తవాలు చెప్పాలి, నిజాలు చెప్పాలి. ఎన్ని సందర్భాల్లో ఆ అబ్బాయి ఈ అబ్బాయి లేనప్పుడు మీ ఇంటికి వచ్చాడు? ఇప్పటికైనా నిజాలు ఒప్పుకోవాలి మీరు. 2-3 సార్లు వచ్చాడు అంతేనా? దాన్ని మల్టిప్లై చేసుకోవాలి ఇంకో 3తో. ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకుని, వేరే పెళ్లి అంటే అతను పెళ్లి చేసుకుని అతను హ్యాపీగా ఉంటే ఓకేగా నీకు? నీకు అసలు అతనితో ప్రాబ్లం లేదు, ఇతను మాత్రం వదిలేయాలి కదమ్మా. అతను తాగనే తాగని అంటున్నాడు. అబద్ధం చెప్తున్నాడు సార్. మా ఊర్లో ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేసి, ఫోన్ చేయొచ్చు లేదంటే బ్లడ్ టెస్ట్ చేయొచ్చు, అవన్నీ కనుక్కుందాం. కానీ ఒక మనిషిని 5 సంవత్సరాలు, ఈ అబ్బాయిని ఎంతో కొంత వ్యక్తిత్వం చదివేటటువంటి మనుషులు మేము, అమాయకుడులా అనిపిస్తున్నాడు, 5 సంవత్సరాలు దూరం పెడతామమ్మా శారీరకంగా ఒక మనిషిని, దీన్ని బట్టి నీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో చరిత్ర నడుస్తుంది అన్నట్టు మేము భావించాలిగా? అలా కాదు సార్. నీ ప్రాబ్లం ఏంటి? అతను తాగుతాడనే కదా. అతను తాగుతాడు, ఫోన్ లో వీడియోలు చూపించి ఇలా చేయాలి అలా చేయాలి, భర్త అన్నాక అలాగే అడుగుతాడమ్మా. నువ్వు ఏం చేసావని ఎన్ని వీడియోలు చూపెడితే మాత్రం నువ్వేమి చేయలేగా? ఒకటి సార్, అనుమానం. సరే, అమ్మాయి ఎవరో ఫోన్ మాట్లాడచ్చు.
అసలు ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందా లేదా, లేదా నిజంగా అసలు నువ్వు తాగుతావా తాగమా, ఈ భాగోత్తలు కనిపెడుతూ మిగతా మాట్లాడడాక ఉంటది. ఇది కూడా మేడం. అమ్మా అమ్మాయి పేరు ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ శిరీష మేడం. శిరీష. హలో. హలో అమ్మా, శిరీష గారు మాట్లాడేది? అవును మేడం. అమ్మా మేము ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మా దగ్గర రాజు రాణి మీ ఇంటి పక్కనే ఉంటారట. రాణి మీ ఫ్రెండ్ అట, నిజమేనా? అవును మేడం. వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా, అవి మీరు క్లారిటీ ఇస్తారేమో కాస్త. ఎందుకంటే అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తుందని అతను, అతని అబద్ధాలు చెప్తున్నాడని ఆవిడ మాట్లాడుతున్నారు. మాకు రెండు విషయాలు క్లారిటీ కావాలి. ఒకటి, అమ్మాయి ఏం చెప్తుందంటే, అమ్మ లైన్లో ఉన్నారా? లైన్లో చెప్పండి మేడం. అతను డ్రింక్ చేస్తాడా, బాగా తాగొచ్చి కొడతాడండి, తిడతాడండి, అనుమానిస్తాడండి అంటుంది, నిజమేనా? అస్సలు తాగదు మేడం. అమ్మా మీకు అమ్మాయి ఎంతకాలం నుంచి తెలుసు? నాకు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మేడం. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది, అది కూడా తెలుసుగా. మీరు మ్యారేజ్ ఉన్నారా? ఉన్నారు మేడం. శిరీష్ గారు, మాకు ఇక్కడ ఇంకో డౌట్ ఉందండి. వీళ్ళ ఇంటి పక్కన మీ చైల్డ్ క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడట, అతనితో ఇక్కడ ఈవిడికి రాణికి అక్రమ సంబంధం ఉంది అని రాజు చెప్తున్నాడు, మరి అది నిజమా కాదా? ఉంది మేడం. తెలుసా మీకు? నాకు తెలుసు, అతను కూడా తెలుసు మేడం. ఏది? వాళ్ళ హస్బెండ్ కి? తెలుసు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెరీ గుడ్ మేడం. ఇక్కడ ఉన్నంత రెండు పాయింట్స్ మనం మాట్లాడాలి. 2 పాయింట్స్ క్లారిటీ వచ్చినాయి, అతను డ్రింకర్ కాదు. నెక్స్ట్, అమ్మాయికి పక్కింటి క్లాస్మేట్ అతనితో అక్రమ సంబంధం అయితే ఉంది. ఇప్పుడు ఏమంటావు? ఏమ్మా రాణి, ఏం చేద్దాం? మీ ఆయన జైలు పంపిద్దామా? 5 ఏళ్ళు నిన్ను లవ్ చేసినందుకు, 5 ఏళ్ళు సహనంగా ఉన్నందుకు, నీలాంటి దాన్ని ఇంకా కావాలంటున్నందుకు పంపిద్దాంలే నాన్న. జైలుకి వెళ్తే ఒకసారి ఆయనకి బుద్ధి వస్తుంది. అంత మంచిగా ఉండడం సొసైటీలో మంచిది కాదు.